ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమలకొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని చాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి చాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత లేడీ ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య ఒకటవ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది.